భాజపా ప్రభుత్వంతోనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా మండలంలోని గోపాల్పల్లి చిప్పలపల్లి గ్రామాల్లో మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్ అధ్యక్షతన పార్టీ నేతలు గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో బండి సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షులు మెంగారి మహేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ముస్తాబాద్ మండలంలోని ప్రతి బూత్ అధ్యక్షులతో పాటు ప్రతి బూత్ కార్యకర్త, ఎందుకంటే నరేంద్ర మోడీ వెంట మేమున్నామనే లక్ష్యంతో ఢిల్లీలో నరేంద్ర మోడీ గల్లీలో బండి సంజయ్ అనే నినాదం ప్రతి ఊరికి ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బీజేపీ కుటుంబ సభ్యులందరూ తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. సంక్షేమ పథకాలు అందాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడు నీడ విద్య వైద్యం అందాలనే సంకల్పం ముందుకు తీసుకువెళ్తాం. ప్రపంచ దేశాలు ఇయల్లా నరేంద్ర మోడీ గారిని బాస్ అనే పిలుస్తున్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారిని చిన్న చూపు చూస్తున్నారు. నాయకుడిని మనం ఎన్నుకుందామా లేదా పప్పు అనే వ్యక్తిని ఎన్నుకుందామా మీరే ఆలోచన చేయాలి. ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా మీరు దయచేసి ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్ళండి, ఒక్కసారి కాదు నాలుగు సార్లు వెళ్ళండి అనే సంకల్పంతో ఇవాళ నాంది వలికన ముస్తాబాద్ మండలంలో చిప్పలపల్లి గ్రామంలో నుంచి మొదలు పెట్టినాం. ఈ యాత్ర ప్రతి ఊరికి ప్రతి వాడకు చేరుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.